అని రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. దానిలో భాగంగా మాకు రాబడిన సమాచారం మేరకు ఒక ఇద్దరు ముఖ్య చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ముఖ్య సయ్యద్ సాహిద్ బాషా, ఇతను వచ్చేసి అరకు జిల్లా పూర్ణమే గ్రామానికి చెందిన వాళ్ళు. వాటితో పాటు రావుల సుబ్రహ్మణ్యం, ఇతను వచ్చేసి వెలుకొండ పట్టణానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ బద్వేన్ సబ్ జైల్ ఇద్దరు ఒకరికొకరు పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహాన్ని దారి చేసి వాళ్ళిద్దరూ జైలు నుంచి బయటకు వచ్చినాక దొంగతనాలు చేయటం అలవాటు చేసుకున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు మనకి వెలుకొండ పట్టణంలో మొదటిదారి సెల్ ఫోన్ షాప్లో చోరీ చేయడం జరిగింది. దాంట్లో దగ్గర దగ్గర 4 లక్షల రూపాయలు వస్తుందాక సెల్ ఫోన్ మీద దొంగతనం చేశారు. వాళ్ళు ఆ దొంగతించుకున్న సెల్ ఫోన్ని 10 వేలు పూర్ణమైన సరౌండింగ్స్లో విక్రయించుకున్నారని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు విచారించగా ఇక్కడ మన నర్సరావు మన వెలుకొండలోనే ఒక హౌస్ నేమ్లో చెప్పారు. దాంతోపాటు వీళ్ళు నర్సరావుపేట దాని సరౌండింగ్ గుంటూరు సరౌండింగ్లో కూడా కొన్ని దొంగతనాలు జరిగాయి. వీళ్ళు ఇది చూసిన నేరాలు టాటా ఇండికో కారు, మహేంద్రా బొలేరో, పల్సర్ బైక్, ఎఫ్జెడ్ బైక్ వీరి వద్ద నుంచి స్వాధీనం తీసుకుంటున్నారు. దాంతోపాటు జ్యువెలరీ షాప్లో చోరీ చేసిన వెండి వారి వద్ద నుంచి బంగారం కూడా రికవరీ చేస్తుంది. ఈ కేసులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది కేసు దర్యాప్తులో ఎస్ఐ రాజలక్ష్మి, ఎస్ఐ చంద్రకేశ్వర్లు వారి సిబ్బంది, సిసిఎస్ మరియు పోస్టింగ్ సహాయంతో మరియు వాళ్ళకున్న టెక్నికల్ యూత్ సహాయం చెప్పి వాళ్ళని చేతగా పట్టుకొని ఈరోజు మార్నింగ్ వాళ్ళు మార్కాపూర్ రోడ్లోని ఒక అయ్యప్పస్వామి గుడి దగ్గర ఎదురుగా పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే అట్లా